Namaste, welcome to Dr. Plus. Yaba yellow paibadina magavarulo, prostate gland peregdam valla, koni symptoms kanpistai. Takkuva vayasu unnavariki kuda, samasya kalagochu. Aithe, vayasu paibadina vallaku, cancer vastondi ani, itivala tarchuga vartalu vinipistunnayi. దీని గురించి ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో యూరాలజిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ వి చంద్రమోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏమిటి? ప్రోస్టేట్ అంటే ఒక గ్రంథి, మగవారిలో వీర్యం తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి గ్రంథి. ఈ గ్రంథి బ్లాడర్కు కింది భాగంలో మరియు యురెత్రాకు మధ్యలో ఉంటుంది. మగవారిలో 18 ఏళ్ల తర్వాత ఈ ప్రోస్టేట్ గ్లాండు పెరుగుతుంది. 18 ఏళ్ల నుంచి వీర్యం తయారు చేయడానికి అంటే వీర్యకణాలు వృషణాల్లో నుంచి వస్తాయి, వీర్యము ప్రోస్టేట్లో నుంచి వస్తుంది. ఈ వీర్యకణాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, వాటర్ ఇవన్నీ ప్రోస్టేట్ గ్లాండు ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్లో నుంచి వచ్చేటువంటి జ్యూసు వీర్యకణాలు చనిపోకుండా కాపాడుతుంది. సెక్స్లో పాల్గొన్నప్పుడు వీర్యంలో 90% ప్రోస్టేట్ గ్లాండ్ నుంచే తయారవుతుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండు సాధారణంగా 18 ఏళ్ల లోపల రూడిమెంటరీగా ఉంటుంది, అంటే చాలా చిన్నగా ఉంటుంది, దాని పనితీరు కూడా తక్కువగా ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్కు వచ్చే సమస్య ఏమిటి, వాటిని ఎలా నివారించాలి, ఏ కంప్లైంట్స్తో పేషెంట్స్ బాధపడతారు? ప్రోస్టేట్ గ్లాండు సాధారణంగా 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళల్లో ఎటువంటి ఇబ్బందులను కలగచేయదు. 18 ఏళ్ళ తర్వాత సెక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వలన కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షను ప్రోస్టేట్ గ్రంథిలో ఉంటే దాన్ని ప్రోస్టేటైటిస్ అంటారు. ఇది సాధారణంగా డయాబెటీస్లో కానీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వలన కానీ, కొంత ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వలన రావచ్చు. ఒకసారి ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ వెళితే దాన్ని ప్రోస్టేటైటిస్ అంటారు. ఈ ప్రోస్టేటైటిస్లో పేషెంట్కు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండడము, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడము, అర్జెంటుగా వెళ్ళడము, లెట్రిన్ పోయే రాస్తాలో కొంచెం నొప్పిగా ఉండడము, కూర్చున్నప్పుడు కూడా కొంచెం డిస్కంఫర్ట్గా ఉండడము, ఎక్కువసార్లు యూరిన్ పోసినప్పుడు మంటగా కూడా ఉండడము, కొన్ని కొన్ని సందర్భాల్లో బ్లడ్ కూడా రావడం జరుగుతుంది. ఇవే కాకుండా ప్రోస్టేటైటిస్ ఉన్న పేషెంట్స్లో వీర్యంలో కూడా ఇన్ఫెక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సెక్స్ చేసినప్పుడు విపరీతమైన నొప్పి రావడము, మంటతో వీర్యం బయటికి రావడం వంటి సింప్టమ్స్ కూడా ఉంటాయి. పొత్తి కడుపులో నొప్పి కూడా కొన్నిసార్లు రావచ్చు. ప్రోస్టేట్కు ఇన్ఫెక్షన్ అయితే ఎలా గుర్తించాలి? ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే యూరిన్ శాంపుల్ కల్చర్, అంటే బ్యాక్టీరియా ఏమైనా ఉందా అని చేయడానికి, అదేవిధంగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఈ రెండు టెస్ట్లు చేస్తాం. ఇది కాకుండా ప్రోస్టేట్లో మాత్రమే ఇన్ఫెక్షన్ ఉందా అని డౌట్ ఉన్నప్పుడు లెట్రిన్ రాస్తాల నుంచి ప్రోస్టేట్ మసాజ్ చేసి వెంటనే యూరిన్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఆ మసాజ్ చేసినప్పుడు యూరిన్ రాస్తాల నుంచి, యురెత్రాల నుంచి కొన్ని సెక్రీషన్స్ బయటకు వస్తాయి. ఈ సెక్రీషన్స్ను సపరేట్గా టెస్ట్కు పంపించవచ్చు, లేదు అని అంటే మసాజ్ చేసిన తర్వాత, ప్రోస్టేట్ మసాజ్ చేసిన తర్వాత వచ్చే యూరిన్ శాంపుల్ను కూడా యూరిన్ కల్చర్కు పంపించవచ్చు. ప్రోస్టేటైటిస్కు యాంటీబయోటిక్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చా? ప్రోస్టేటైటిస్ అనే జబ్బును ఎప్పుడు ఈజీగా తీసుకోకూడదు. ఎందుకు అని అంటే మామూలు యాంటీబయోటిక్స్ ప్రోస్టేట్ గ్లాండ్లోకి చొచ్చుకుపోవు. కేవలం కొన్ని యాంటీబయోటిక్ మాత్రమే ప్రోస్టేట్ గ్లాండ్లో లోపలికి వెళ్ళి ఆ బ్యాక్టీరియాను మొత్తం క్లియర్ చేయడానికి దోహదపడతాయి. అలాంటప్పుడు యూరాలజిస్ట్ను సంప్రదించి ఏ యాంటీబయాటిక్ అయితే ప్రోస్టేటైటిస్ను పూర్తిగా తగ్గిస్తుందో అలాంటి యాంటీబయాటిక్సే వాడాలి. ఈ యాంటీబయాటిక్స్ కూడా నార్మల్గా మనం 4-5 రోజులు యాంటీబయాటిక్ ఇస్తే ప్రోస్టేటైటిస్లో కొంచెం ఎక్కువ రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 2 వారాల దొరక అవసరమైతే ప్రోస్టేట్ గ్లాండ్ను ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకని యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో
ప్రోస్టటైటిస్ను పూర్తిగా 2 వారాలు కోర్స్తో చేసిన తర్వాత మళ్ళీ యూరిన్ కల్చర్ టెస్ట్ చేసి అది క్యూర్ అయిందని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే వదిలివేయాలి. ప్రోస్టటైటిస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా సార్? యూజువల్గా ప్రోస్టేట్ గ్లాండ్లో 50 ఏళ్ళ తక్కువ ఉన్న వారిలో ఇన్ఫెక్షన్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశం అరుదు. అలా ప్రూఫ్ ఇంకా లేదు. అందువలన ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఇంటర్నెట్లో చూసి ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వస్తుందేమో అనేటువంటి భయాన్ని పెట్టుకోకూడదు. జనరల్గా ప్రోస్టేటైటిస్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ మంచిగా వాడితే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ సాధారణమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రోస్టటైటిస్ అనేటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైనా సర్జరీ అవసరం ఉంటుందా? ప్రోస్టటైటిస్ యూజువల్గా సర్జరీతో చేయబడే కండిషన్ కాదు. యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత ప్రోస్టేట్ యాబ్సెస్ ఫామ్ అయితే, ఒకవేళ అది యూరిన్ రాకుండా పూర్తిగా యూరిన్ బంద్ అయిపోతే అప్పుడు మాత్రమే ఆ యాబ్సెస్ను రెక్టమ్ అంటే లెట్రిన్ రాస్తా ద్వారా డ్రెయిన్ చేయడం కానీ, కొన్ని సందర్భాల్లో యూరిన్ రాస్తా ద్వారా ఎండోస్కోపీ విధానంతో ఆ యాబ్సెస్ను కట్ చేయడం వలన పస్సును తొలగించవచ్చు. ఇలా ప్రోస్టేటిక్ యాబ్సెస్ వచ్చినప్పుడు మాత్రమే పేషెంట్కు జ్వరము తగ్గకుండా హైగ్రేడ్ ఫీవర్ వస్తా, చెమటలు పట్టి, యూరిన్ సరిగా రాక, బంద్ అయిపోయినట్టు ఉండి, చేత్తో ఎగ్జామిన్ చేస్తే బాగీనెస్ ఉండి, అల్ట్రాసౌండ్ స్కాన్లో యాబ్సెస్ ఉంది అని అంటే అటువంటి దాంట్లో నీడిల్తో దాన్ని తీసేయడం కానీ, చిన్న కోత ద్వారా లెట్రిన్ రాస్తాలో డ్రెయిన్ చేయడం కానీ, లేదంటే యూరిన్ ట్యూబ్లో ఇరత్వ ద్వారా లోపలికి వెళ్ళి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా ప్రోస్టేట్ను కట్ చేసి దాంట్లో నుంచి యాబ్సెస్ను బ్లాడర్లోకి డ్రెయిన్ చేయడం వలన కానీ పేషెంట్కు వెంటనే ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, బీపీహెచ్ అంటే ఏమిటి? ఏ వయసు వారిలో వస్తుంది? దాని వలన ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? మనం ప్రోస్టేట్ గ్లాండు పెరిగేదాన్ని బీపీహెచ్ అంటారు. బీపీహెచ్ అంటే ఏమిటి, ఏ వయసు వారిలో వస్తుంది, దానివలన ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? 50 ఏళ్ళ పైబడిన వాళ్ళలో యూరిన్ సరిగా రాక, ముక్కి ముక్కి పోస్తా, ఎక్కువ యూరిన్ సార్లు పోవడము, అర్జెంటుగా పోవడము, పోసిన తర్వాత మిగిలిపోయినట్టుండడం వంటి సింప్టమ్స్ ఉంటాయి. ఇలాంటి వారిలో ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయి ఉంటుంది అని అనుకుంటాం. అంటే ఏ పేషెంట్ అయితే పొద్దున్న లేచి యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారో, కొంచెమే యూరిన్ వచ్చి మళ్ళీ మళ్ళీ పోయాలనిపిస్తుందో, రాత్రిపూట ఎక్కువ యూరిన్ పోయడానికి లేస్తారో, వాళ్లకు ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ ఉందేమో అని చెప్పి కొన్ని టెస్టులు చేస్తాం. ఇవి కాకుండా ధార సరిగా రాక, కొంచెం కొంచెం చుక్కలు చుక్కలుగా యూరిన్ పోస్తూ, ఎక్కువసేపు బాత్రూంలో స్పెండ్ చేసే సింప్టమ్ కూడా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల కలుగుతుంది. డాక్టర్ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.